తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ క్రియేట్ చేయడం అయిపోయింది ఇండియాలో పవర్ చూపించడం కూడా పూర్తయింది అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ తీసుకోవడం కూడా కంప్లీట్ అయింది ఇప్పుడు జక్కన్న నెక్స్ట్ ప్లాన్ ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతమేనా ఈ ప్రశ్నకు దాదాపుగా అవుననే సమాధానం వినిపిస్తోంది ట్రిపులర్ సినిమా తర్వాత రామ్ చరణ్ తారక్ కంటే రాజమౌళికి వరల్డ్ వైడ్గా ఎక్కువగా పేరు వచ్చింది ఇక ఆస్కర్ కూడా రావడంతో రాజమౌళి హాలీవుడ్ పీస్ అని దాదాపు అంతా ఫిక్స్ అయ్యారు అయితే కొన్ని రోజుల నుంచి వినిపిస్తున్న గాసిప్స్ ప్రకారం జక్కన్న త్వరలోనే హాలీవుడ్లో సినిమా చేయబోతున్నారట ఈ గాసిప్ రావడానికి కారణం రాజమౌళి అమెరికాలో ఇల్లు తీసుకోవడం నిజమే లాస్ లో జక్కన్న ఓ ఇల్లు తీసుకున్నారట దీంతో త్వరలోనే ఆయన అమెరికాకు షిఫ్ట్ కాబోతున్నారంటూ టాలీవుడ్ వర్గాల్లో గాసిప్స్ వినపడుతున్నాయి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి ఓ సినిమా చేస్తున్నాడు ఆ సినిమానే టాలీవుడ్లో ఆయన తీసే లాస్ట్ సినిమా అనే వాదనలు కూడా వినపడుతున్నాయి హాలీవుడ్లో ఓ ప్రాజెక్ట్ చేసిన తర్వాత మొత్తం హాలీవుడ్ టెక్నీషియన్స్ తో రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతాన్ని స్టార్ట్ చేస్తారంటూ అంతా చెప్పుకుంటున్నారు మహాభారతం సినిమా తీయడం తన జీవితాశయమని జక్కన్ను ఇప్పటికే చాలా సార్లు చెప్పాడు కానీ తన విజన్ లో ఉన్న విజువల్స్ ను స్క్రీన్ మీద చూపించడం నేర్చుకున్న తర్వాతే ఆ సినిమా తీస్తానని అన్నారు ప్రతి సినిమాలో కొత్త విజువల్ వండర్స్ చూపిస్తే మహాభారతం కోసం తనను తాను తయారు చేసుకుంటున్నానంటూ చెప్పాడు ఇప్పుడు హాలీవుడ్ సినిమా ద్వారా మహాభారతానికి కావలసిన టెక్నికల్ నాలెడ్జ్ను జక్కన్న సంపాదించే ప్లాన్లో ఉన్నారంటూ టాక్ నడుస్తోంది ఇదే నిజమైతే ఇక టాలీవుడ్కు జక్కన్న దూరమైనట్టే అంటున్నారు ఆయన ఫ్యాన్స్